వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో చూసారు కదండీ, రోజ్ ప్లాంట్ కానీ కనకాంబరం మొక్కలు కానీ లేదంటే తమలపాకులు కానీ మన ఇంట్లో ఉన్న ఆకులు సంబంధించి, అంటే మొక్కలకి సంబంధించిన ఆకులు ఏమైతే ఉన్నాయో, సో ఆ ఆకులు అన్నవి ముడతలు వస్తూ ఉంటాయన్నమాట, ఆకు ముడత అంటారు. సో అలా వచ్చిన ఆకు ముడతని ఎలా నివారించుకోవాలంటే, ఎలా ఎలిమినేట్ చేసుకోవాలన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఇక్కడ ఏంటి ప్రిపరేషన్, ఒక డ్రింక్ ప్రిపరేషన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో ఈ డ్రింక్ని నేను ఇప్పుడు డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వబోతున్నానండి. సో మీలో ఎవరైనా సరే బాల్కనీలో కానీ లేదంటే టెర్రస్ మీద కానీ గార్డెన్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు, గులాబీలు ఆకులు షేప్ మారిపోవడం, ముడతలు వచ్చినట్టు రావడం, పువ్వులు పోయకపోవడం, చూసారు కదా ఇక్కడ పువ్వు కూడా ఎలా వచ్చిందో, సో ఇలా రావడం అసలు ఏమైపోతుంది ప్లాంట్ అన్నది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, కర్డ్ని ఒక కప్ తీసుకోవాలండి. దాంట్లో మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి, అంటే హాఫ్ టీ స్పూన్. అలానే పసుపుని కూడా ఒక పించ్, అంటే చాలా కొద్దిగా పసుపుని, అంటే ఇక్కడ కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ని వేసుకొని ఆ వాటర్ కూడా కొంచెం కలుపుకొని మజ్జిగలా చేసుకొని, ఆ మజ్జిగని మూడు రోజులు ఒక మూత పెట్టేసిన బాక్స్లో పెట్టాలండి. ఇక్కడ నేనైతే వాటర్ బాటిల్ యూజ్ చేశాను అన్నమాట. సో అలా మూత పెట్టేసి 3 రోజులు ఫెర్మెంటెడ్ చేసుకోవాలంటే పులయబెట్టాలన్నమాట. సో ఇలా పులయబెట్టడం వలన మొత్తం అన్నీ కలిసి ఆ పెరుగులో ఉన్న మజ్జిగలో ఉన్న ఔషధ గుణాలన్నీ దిగుతాయన్నమాట. సో అలా దిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడగొట్టుకోవాలండి. ఎందుకు వడగొట్టుకోవాలి అంటే, మనం స్ప్రే చేసినప్పుడు ఆ పైప్ కట్ రాకుండా ఉంటుంది కదా, అందుకనే వడగొట్టుకోవాలన్నమాట. సో మీకు ఫస్ట్ క్లిప్లో చూపించాను కదా వడగొట్టుకోవడం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే డైల్యూట్ చేస్తున్నాను. ఎందుకు డైల్యూట్ చేయాలి అంటే, డైల్యూట్ అంటే మన మజ్జిగ యొక్క గాఢతని తగ్గించడం అన్నమాట. సో ఎందుకు డైల్యూట్ చేస్తున్నానంటే, మన మొక్కలకి ఇది ఇప్పుడే ఇస్తున్నట్టయితే కొత్తగా ఏదో వచ్చేసింది దాంట్లో మీదకి అని చెప్పేసి ఫీల్ అయ్యి భయపడుతూ ఉంటాయన్నమాట మొక్కలు. సో అలా భయపడకుండా వాటికి అలవాటు చేయడానికి అని చెప్పి డైల్యూటెడ్ ఇస్తే కనుక, సో అవి తట్టుకోగలుగుతాయన్నమాట. అదే కాకుండా కాన్సన్ట్రేటెడ్ అంటే మనం ఎలాంటి మజ్జిగని ఊరబెట్టామో అలానే మజ్జిగని ఇచ్చేస్తామంటే, సో అది తట్టుకోలేదన్నమాట. దట్టు ఇది సమ్మర్ కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండడం వల్ల, పసుపు ఉండడం వల్ల మొక్క వేడి చేసేస్తుందన్నమాట మొక్కకి, అందుకనే. సో మనం డైల్యూట్ చేసుకొని ఇచ్చుకోవాలి. ఒక ఇక్కడ చూసారా మొత్తం రెడీ చేసేసాను, ఇలాగ స్ప్రేయర్కి అటాచ్ చేసేసాను అన్నమాట. మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుందని చెప్పి వాటర్ బాటిల్ వేసానండి. సో ఇలా అయిపోయిన తర్వాత స్ప్రే చేసుకోవాలి. మెయిన్ వైల్ నేను మీకు మొక్కలు చూపిస్తాను అసలు ఏంటి ఆకు ముడత అంటే ఏంటి అన్నది. సో ఇది టొమాటో మాట. ఈ టొమాటో మొక్కకు చూసారా, మొన్నటి వరకు బాగానే ఉన్నాయండి ఆకులు, నార్మల్ విచ్చుకునే ఉండేవి. బట్ కమింగ్ టు నేను ఒక 4-5 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఆకులు అన్నవి ముడిచిపోతున్నాయి అన్నమాట. సో ఇది హెల్దీ ప్లాంటే, బట్ ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఇది బేబీ స్టేజ్లోనే ఉంది కదా. సో ఇది ఎందుకు ఇలా అయిపోవడం అంటే, ఆల్రెడీ టెర్రస్ మీద నాకు కనకంబరాలకి అలానే గులాబీ మొక్కలకి ఆకు ముడుతుంది అన్నమాట. సో అది దీనికి కూడా వచ్చేసింది. సో అందుకని చెప్పి ఇంకా ఎలాగో నేను ఈ స్ప్రే చేస్తాను కదా, ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేశానండి. మెయిన్ వైల్ ఇది మీరు కాపర్ ప్లాస్టిక్ బాటిల్లో కాకుండా కాపర్ బాటిల్లో పులయబెట్టుకుంటే కాపర్లో ఉన్నది కూడా దిగి మనకి గ్రీన్ కలర్లో అవుతుంది అన్నమాట ఈ లిక్విడ్ అన్నది. బట్ నాకు కాపర్ బాటిల్ కానీ కాపర్ది అవైలబుల్గా లేనందువలన నేను ఇలా నార్మల్ ప్లాస్టిక్ దాంట్లోనే చేశాను. సో ఇక్కడ చూసారా గులాబీ మొక్క, ఆల్రెడీ మన ఛానల్లో ఈ గులాబీ మొక్క మీద ఒక 2-3 వీడియోస్ ఉన్నాయండి. బట్ ఇప్పుడైతే అస్సలు హెల్దీగా లేదన్నమాట, సమ్మర్ ఒకటి అందులోని ఆకు ముడత తెగులు అన్నది వచ్చింది దానికి. అండ్ ఇక్కడ కనకాంబరం కూడా ఆకులు అన్నవి పెద్దగా రావట్లేదు, మరియు ఆకులన్నీ ఫోల్డ్ అయిపోతున్నాయి అన్నమాట, అంటే చిన్న చిన్న ముడతలు వచ్చేస్తున్నాయి. చూసారా ఇక్కడ మందారం అండేది కనకాంబరం అని చెప్పాను కదా, మందారాకులు అన్నమాట ఇవి, కనకాంబరాలు. కనకాంబరాలు చూసారా మొత్తం ముడిచికిపోతున్నాయి అన్నమాట, ముడిచికిపోయి ఇక్కడ మొగ్గలు వేసే ఉట్లు ఉంటాయి కదా, ఉట్లు కూడా ముడిచికిపోతున్నాయి. సో ఈ మిశ్రమాన్ని అయితే మనం ఇచ్చుకోవడం వల్ల మొక్కల ఆకు ముడత అన్నది నివారించుకోవచ్చండి. సో మీలో ఎవరైనా కనుక
ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటే మీ మొక్కలతో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి రిజల్ట్ అనేది నాకు చెప్పండి. ఇక్కడ మందారం చూసారా, అసలు కొమ్మ మొగ్గ కూడా షేప్ లేకుండా అయిపోయిందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చడమే కాకుండా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరలా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బై బై.